अटे विधि ईएस ईपीएस अंड कैंसर अक ड्यूटी एन कार्च इप्दाक वेस्ट रिकिंग एन कूल कावाले अक्रम रक्षण कावाले पद्धति अकूल बृंदा अट पोलीस डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट मार्च अट मार्च प्रईवेट गैंग कदा पोलीस प्रईवेट गैंग गैंग इधी एग्जिक्यूटिव की अवमान रेडवदी सोशल वेलफेयर मेजर्स इवी आर्डर मुदे प्रकट एन कल मुदर मैं बंदा अभी प्रकट रेडो मूड इच्छे नोटिफिकेशन आनगोइंग प्राजेक्ट इतना रईत बंधु आनगोइंग प्राजेक्ट इतना अंत एन कोटेवा ओटे मुझे वाल बैंक अकंट रेट बंद डबूल होता है इंड कटा डबूल होता है दलित बंद चक्र होता है वाले आर नागरिक अमल अट्ला अफिशियल मूडे रुटी ट्रांसफर मैं अभ्यर्थी उद्देश्यपूर्वक एन नोटिफिकेशन मुझे ट्रांसफर अवमानक अफिशियल ఇది అక్రమాలకు దారి తీస్తుంది దీన్ని నిరోధించాలని చెప్పేసని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేము రాష్ట్రంలో మీకు వస్తాను చూడండి ఇది చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ వాగ్దానాలను చేసి ఈ అమలు చేసే క్రమంలో పోలింగ్ జరిగేటప్పుడు అన్ని చేస్తున్నారు నేను లాస్ట్ టైం చూశాను ఒకే ఇంట్లో 75 రూపాయలు పడింది రైతు బంధు పేరు జస్ట్ పోటింగ్ పోయే ముందు ఇంకో ఎట్టేస్తాడు ఓటు అనుకోవడం చెప్తే చేస్తాడా अधिकार पूर्वक एलक्षन कमीशन दी सीरियन मैं को कमीशन प्रक्रिया मुझे अधिकार पार्टी की अकूल प्रयत्न प्रश्न एन कमीशन नागो प्लेस सेंट्रल एलक्षन कमीशन पैनल नागो प्लेस अतन इन फस्ट प्लेस అతను గుజరాత్ రాడు పక్క ఆడేసుకున్నాడు అతను రాగానే ఫస్ట్ వేట్ ఓవర్ మీద చేశాడు మా మీద చేశాడు సిపి గుర్తింపు రద్దు సెల్ఫ్ హెల్ప్ గుర్తింపు రద్దు అని చేశాడు అట్లాంటి పద్ధతి జరుగుతున్నప్పుడు ముందస్తు జాగ్రత్త సాధ్యం కాదు కాబట్టి సరే ఎన్ని కమిషన్ ఎట్లా చేసుకోండి మేము పలే పదే మళ్ళా చెప్పేది ఏంటంటే ఈ అధికార దుర్వినియోగాన్ని ఈ పద్ధతులు చేయకూడదు అంత ఇష్టమే చెప్పండి పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి మీరు సపరేట్ గ్యాంగ్ పెట్టుకోండి ప్రైవేట్ గ్యాంగ్ పెట్టుకోండి ఇది ఇప్పుడు ఓన్స్ ఉన్నారు కదా అవి పెట్టుకొని ముద్ర వేసి ఇచ్చేసేయండి గంగద్దులాగా సార్ దునుకోమని చెప్పండి అంతేగాని ఈ పద్ధతుల్లో అక్రమ పద్ధతి జరిగేది మంచిది కాదు అది చెప్పేది ఒక రాష్ట్రం కోసం కాదు దేశం మొత్తం మీదుగా ఇండియన్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఆ పద్ధతుల్లో దీన్ని చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే పోతే ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి తుమ్మక్క అయితే కనిపిస్తుంది దాన్ని మీద సమస్యలు చేయదలుచుకున్నాం రెండవది ఇంకా దేశం మొత్తం మీదుగా 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చర్చ జరుగుతూ ఉన్నాయి ఛత్తీస్గఢ్ లో ఇప్పటికీ బస్తర్ ఏరియా మాకు బలం ఎక్కువ ఉంది దానికి 7 సీట్లు ఉంటాయి కొంటారు బస్తర్ ప్రాంతం దానికి 7 సీట్లు పోటీ చేస్తున్నాం బైట ఇంకొక 8 సీట్లకు పోటీ చేస్తారు దాదాపు 14-15 సీట్లు ఛత్తీస్గఢ్ లో సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలు కలిపి దాదాపుగా 40 నుంచి 45 సీట్లు దాకా ఛత్తీస్గఢ్ లో పోటీ చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాకు అడ్జస్ట్మెంట్స్ లేదు ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీ మేము తీసుకుంటా చేశానని అన్నారు మాకు 15 సీట్లు ఉన్నటువంటి కోట ఏదో ముఖ్యమన్నారు కాబట్టి బస్తర్ ఏరియాలో అటు ఒంటరిగా పోటీ చేసుకుంటున్నాం ఒంటరిగా అంటే లెఫ్ట్ కలిసి అట్లాగే మధ్యప్రదేశ్ లో సిపిఐ 15 సిపిఎం 14 సీట్లు పోటీ చేస్తున్నారు కేవలం సిపిఐ సిపిఎం వారికే పరిమితం అర్థమైన విషయాలు చేసిన లేవు
రాజస్థాన్ లో సిపిఐ 14 సిపిఐ 15 పోటీ చేస్తా ఉంది, కలిసే పోటీ చేస్తున్నారు. సిపిఎంకి రెండు సీట్లు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి అక్కడ, ఆ సిట్టింగ్ సీట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. దాంతో అందరూ కలిసి డెప్యూటీ కలిసి పనిచేద్దాం అనుకున్నాం. ఇవరకు రాష్ట్ర ఈ 5 రాష్ట్రాల్లో సిపిఐ తన వంత కర్తవ్యంగా ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ భారతదేశంలో ఎవరిని ఓడించి ఏం చేయాలో అని ఇందు చెప్పాం. ఇండియా గ్రూప్ లో ఉన్నటువంటి దానికి కొన్ని కొన్ని రాష్ట్రాలు భిన్నం జరుగుతున్నాయి. నేను చెప్పాల్సిందంటే ఇండియాలో ఉన్నటువంటి గ్రూప్ దానిలో కొన్ని చోట్ల రాష్ట్రాలు విభజిస్తాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి మాకు హక్కు ఉంది పొడి. ఇప్పుడు బలమైన పార్టీ మాకు సీట్లు ఇవ్వకపోతే మేము ఖాళీ చేసుకుంటాం, మాత్రం మేము చేసుకుంటాం. అందులో ఆయా రాష్ట్రాలు కుదరినప్పుడు మేము పోటీ చేసుకుంటున్నాం. అయితే సెంటర్కి వచ్చేకాడికి బీజేపీకి వ్యతిరేకమైన కూటమిలో ఇండియా కూటమిలో బలోపేతంగా ఉంటాం. ఇది నేను క్లారిఫై చేసుకున్నా. రాష్ట్రాలు బెంగాల్లో కేరళలో మాకు ఇండియా కూటమికి కుదరదు, మేము పోటీ చేసుకుంటాం. అయితే కేంద్రం వచ్చిన బీజేపీకి నేను నిలబడతాం. అదే పద్ధతిలో రాష్ట్రాల్లో కూడా ఒప్పందం కుదిరిన చోట ఒప్పందం కుదుర్చుకుంటాం, ఒప్పందం కుదిరిన చోట మేము ఒంటరిగానే పోటీ చేసుకుంటాం. దేశం మొత్తం మీద వచ్చినప్పటికీ ఇండియా కూటమికి భంగం కనిపించే వల్ల మేము ఏం చేయం. అది మీరు క్లారిఫై చేయడానికి నేను ప్రశ్న పెట్టింది. ఇక రాష్ట్రాలు ఏమంటే మన సంస్థ చెప్తారు. తెలంగాణ చర్చ చెప్పాను కదా, తెలంగాణలో మా ప్రతిపాదన పెట్టాము. మేము 5 సీట్లు, సిపిఎం 5 సీట్లు ప్రపోజల్ పెట్టింది. సీట్లు లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. మా వాళ్ళు మాట్లాడుకున్నారు, సెంట్రల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కేంద్రం నుంచి మేము ఆడ మాట్లాడాము. నేనే స్వయంగా ఇక్కడ సెంట్రల్ లీడర్తో వెనుకపోతే మాట్లాడాను. రాజా నేను కలిసి మన పాజిత్ పాఠశాల ముగ్గురం కలిసి ఏఐసీసీ ప్రెసిడెంట్ కార్గేతో మాట్లాడాము. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇనిషియేట్ చేశారు, సిపిఎంతో వేరుగా సిపిఐతో వేరుగా చేశారు. వాస్తవానికి సిపిఐ సీట్లకు సిపిఎం సీట్లకు మధ్య తగు లేదు, కాంట్రవర్సీ లేదు. అట్లాంటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడి ఉండొచ్చు. సిపిఐ సిపిఎం సీట్లు తగ్గు లేనప్పుడు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ అవగాహన పోవాలనుకున్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడి బాగానే ఉండేది. ఇక్కడ ఏమైందో ఒకరికి వీడియోడిగా మాట్లాడారు. ఆ చర్చలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్ని విషయాలు చెప్పారు. బహుశా ప్రతి ఇద్దరితో మాట్లాడిన ఖర్చువులుగా ఇప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ కంపెనీ జరుగుతూ ఉంది, చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ అవగాహన కుదిరింది. ఇంకా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ లేకుంది కాబట్టి రాజకీయ అవగాహన కుదిరింది. సీట్ల అవగాహనక కుదరలేదు, సీట్ల అవగాహన కుదరగానే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చాలా ప్రేమ మాపైన ఎక్కువ ఉంది. కొన్ని కొన్ని టీవీ వాళ్ళు మాకు సీట్లు ఇస్తున్నారు. మీరు మంచిది, మీరు సీట్లు ఏంటి మంచిదే, కానీ సీట్లు అసౌండ్ ఇవ్వాలి. మాకు సీట్లు ఏఐసీసీ వాళ్ళు సీట్లు ఇస్తే అది పెద్ద పండే సీట్ ఇస్తే వెళ్ళాము. దానివల్ల గందరగోళం తప్ప ఇంకో ఉపయోగం లేదు. ఊహాగాన ద్వారా వచ్చేటువంటి వార్తలు నమ్మకండి. మీరు మీరే వార్తలు రాస్తారు, మీరే స్కోరింగ్ పెడతారు, మీరే ప్రకటన చేస్తారు, మళ్ళీ మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తుంటారు. వైసీపీ వాళ్ళు వాళ్ళే కొట్టారు, మళ్ళీ వాళ్ళే చేసి పెట్టుంటారు, డెబ్బై రూపాయలు చేసి పెడుతుంటారు. అట్లా మీరు కూడా మీరే మా మీద పడేస్తారు, మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పటిదాకా చర్చలు అసభావం ఉందని ముగిస్తున్నాం. ఇప్పుడు ఎలాగో పరిష్కారం కాలేదు, పరిష్కారం అవుతుందని నమ్మకం ఉన్నాం. గందరగోళం లేదు, ఎవరు కూడా పోటీ చేసి పడుకుంటాము, మేము మేము పోటీ చేస్తాము. అందరూ కోరికలు ఉంటాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి హౌస్ ఫుల్ అయ్యింది, వాళ్ళు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు. అన్ని తంటాలు కూడా రావాలి కదా, ఇప్పుడు తప్పదు. అది ఇప్పుడు ఇదంతా ప్రశ్నవేతనే. నేను ప్రసంగానికి ఒప్పుకున్నప్పుడు ఏదైనా పట్టుకోవలసిందే కదా, అట్లా జరుగుతున్నాయి. మాకే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో గందరగోళం ఏమీ లేదు, ప్రక్రియ ప్రాసెస్ జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఆ సలహా ఇచ్చారు చాలా మంది ఉన్నారు మా దగ్గర, మీతో పాటు మీలో చాలా మంది మీరు లెఫ్ట్ అయి ఉండొచ్చు కదా అని చెప్పిన ఏమైనా ఉన్నారు. కరెక్టే, భావోద్రేక రీతే లెఫ్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. మాకు కూడా కోరిక ఉంది, కానీ కోరికలు గుర్రాలేకున్నా మా కాలు దాటాలి కదా, దాటం లేదు. అలాంటి శక్తి సామర్థ్యం తప్పకుండా పోటీ చేసుకుంటాం. అప్పటిదాకా
చట్టసభలో కూడా ప్రజెంట్ ఉండాలని చెప్పిన పాలసీ సిపిఐ తీర్మానం చేసింది కాబట్టి చట్టసభలో మా వాయిస్ ఉండాలి, బయట మా వాయిస్ ఉండాలి. ప్రజ బయట ఉద్యమం సాగిస్తాం, బయట లోపల మా వాయిస్ వినిపిస్తాం. అందులో ఆ వాయిస్ ప్రకారమే తీసుకుంటాం. లేదు పరిస్థితి పరిపక్వం అయితే తప్పనిసరిగా వామపక్షాన్ని ఒకటిగా పొడి చేసి రోజు రావాలని కోరుకుంటాం. ఆ వస్తే చాలా సంతోషం. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంకా జరగకపోలేదు. దాంతో పాటు మాదిరి వస్తాయి, దాంతో పాటు మాదిరి వస్తాయి. వాళ్ళు ప్రకటించిన వాళ్ళతో పాటు మాదిరి వస్తాయి. వాళ్ళు లేకపోతే ఏం ప్రకటిస్తారు మమ్మల్ని కాదని? వాళ్ళతో పాటు మాదిరి ప్రకటిస్తారు. ఇంకా నామినేషన్ డేట్ ఇంకా ఎంత చెప్పి డేట్ చెప్పు. ఇప్పుడు నామినేషన్ రాజు చేయడు, మరి అప్పుడు రాకుంటాయి. ఏం ప్రాబ్లం ఇంతకు రావడం? ఎప్పుడైతే ఒకటే కదా నామినేషన్, ఇప్పుడైతే నామినేషన్ ఒకటి, అప్పుడైతే నామినేషన్ ఒకటే కదా. అదే ప్రాబ్లం లేదు. కమ్యూనిస్ట్ ఎప్పుడు విశాలే సంక్షిప్త వాళ్ళ కావలేదు. వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ కమ్యూనిస్ట్ సంక్షిప్తవాద కాదు, అన్నతవాదులు విశాంతపూర్ణ వాళ్ళు అందరూ కలిసి ఐక్యంగా నిలబడి బీజేపీని ఓడించాలని కోరుకునేవాళ్ళం. విశాంత చెప్పలేము మాకు. మేము విశాంతపూర్ణ ఆలోచిస్తున్నాం, వాళ్ళు విశాంతపూర్ణ ఆలోచించాలి. ఆ ప్రకారం పరిష్కారం